సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిద్ధిపేట జిల్లా సిపి శ్వేత అన్నారు. నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని వెల్లడించారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సిపి శ్వేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రెండు విషయాలు చెప్పాలి చెప్తాను. ఒకటి, సరే సీసీ కెమెరాలు ఇన్ని పెట్టుకుంటున్నాము, ఇన్ని చేస్తున్నాము, మరి నేరాలు జరుగుతున్నాయి కదా అనొచ్చు. కానీ నేరాలు జరిగేవి, జరిగే తీరు ఒకటి చాలా మారుతుంది, అది మీరందరూ కూడా గమనించాలి. సో సీసీ కెమెరాలు పెట్టగానే నేరాలు ఆగుతాయా? ఆగవు. సో సీసీ కెమెరాలు ఫస్ట్ ఏదైనా నేరం జరిగితే పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అది అయినా కొద్దీ సీసీ కెమెరాలు ఉన్నాయి అనే భావనే, అంటే ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నాము, ఏదో వెళ్తురుంది, వెలుగుంది, ఎవరైనా ఒక చిన్న తప్పు ఒకటి ఈ తొట్టో ఏదో ఫోనో తీసుకొని వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. ఎందుకు వెళ్ళిపోరు? కళ్ళు చూస్తున్నాయి అని. అవునా? ఎవరైనా చూస్తున్నారు అంటే మనం తప్పు చేస్తామా? అందరి ముందు ఇక్కడ ఎవరైనా సిగరెట్ తాగి పడేస్తారా? ఎవరు లేరంటేనే పడేసి తొక్కేస్తారు దాన్ని. అవునా? సో అలాగే సీసీ కెమెరాలు ఉన్నాయి అనే విషయమే నేరం చేయాలి అనుకునే వాళ్ళని ఒకటికి రెండు సార్లు ఆలోచింపజేసే విధంగా చేస్తుంది. అందుకని అండ్ అది ఒక ఫస్ట్ పాయింట్ అయితే, రెండో పాయింట్ ఒకవేళ ఎవరైనా అయినా కూడా అలవాటు కొద్దీ పొరపాట్లో అలవాటు కొద్దీ ఏమైనా చేసినా కూడా వాళ్ళు మాకు పట్టుకోవడానికి చాలా సహకరిస్తాయి. అట్లాగే చాలా నేరాలు గత సంవత్సరం కానీ అంతకుముందు కానీ చాలా నేరాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తుపట్టడం జరుగుతుంది. దొంగతనాలే అని కాదు, ప్రజల్లో కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్స్కి వచ్చే వాళ్ళలో కూడా ఒక ఇది, ఏదైనా చిన్న గొడవ ఏదో వచ్చి దాన్ని పంచాయతీ పోలీస్ స్టేషన్కి వస్తే కావాలంటే కెమెరాలు చూడండి సార్, నేనేమనలేదు, వాళ్లే ఫస్ట్ వచ్చి కొట్టారు అనే భద్రత. అంటే నేను ఏదైనా తప్పు చేస్తున్నా నాకేం కాదు, కెమెరాలు రికార్డ్ చేస్తున్నాయి అనే భద్రతతో కూడా ఉండొచ్చు. సో దానికి ప్రజల సహకారము, మెరుగొట్టి ప్రజల సహకారం మాకు నిండుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పోలీసింగ్లో ఎప్పుడైనా ప్రజల సహకారము, ప్రజల ఆమోదం లేని మేమేం చేయలేము. మేము యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన మాకు ఆమోదం ఏం దొరకదు. మేము మీ భద్రత కోసం పనిచేస్తున్నాము అన్నారు. దాని ద్వారా మీరు చేసిన ఈ సహాయాన్ని మేము 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఇప్పుడు సన్నద్ధంగా ఉన్నాము. సో మీరు ఏమాత్రం సాయం, మీరు ఒక అడిగి వేస్తే మేము 10 అడుగులు ముందుకేస్తాము మీరు ఇచ్చే ధైర్యంతో. దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మీ కోఆపరేషన్ మాకు అన్నింట్లో కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. అది నేరాలు తగ్గించడంలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, ఇలాంటి కోఆపరేషన్ మీ అందరి వైపు నుండి ఎల్లప్పుడూ మాతో ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అడిగిన వెంటనే ఈ సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ప్రతి ఒక్కరు తమ వంతుగా దానం చేసిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వారిలో మొదటిగా సన్మానంతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె నిమ్న జాతి వర్గంలో చదువు ఉంటే ఏదైనా సాధించగలుగుతారు అనే నమ్మకాన్ని కలిగించింది, ముఖ్యంగా మహిళలు. అప్పుడు మనువాద సంప్రదాయంలో స్త్రీలు వంటింటికే పరిమితమే సనాతన సంప్రదాయంలో సమాజం ఉంది. ఏ సమాజం అనేది ఇక్కడ మనుషులంటే స్త్రీ పురుషులు. ఆ స్త్రీ పురుషులు ఇద్దరు ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటేనే ఆ కుటుంబం అనేది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మగవాడి అభిప్రాయాలు స్త్రీలు గౌరవించాలి, స్త్రీల స్త్రీల అభిప్రాయాలు పురుషుడికి రావాలి. ఇద్దరు కూడా సమానంగా చూసినప్పుడు మాత్రమే అప్పుడు
ఆ ఇల్లు మంచిగా పర్ఫెక్ట్ గా ఉంటది అట్లనే నాట సమస్యడ స్త్రీలు అందులో ఒకటి ముస్లిం సంప్రదాయం ప్రకారం స్త్రీలు ఇంటికే పరిమితం పరదా పద్ధతి తీసుకొని బుర్కాలు వేసుకొని ఇంట్లోనే ఉండేవారు కాబట్టి స్త్రీలు అప్పుడు ఆనాటి సమాజంలో ముస్లిం స్త్రీలకు ఎక్కువగా ఇట్లా వాళ్ళు ఇట్లాంటి అవమానాలు భరించుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ స్త్రీ చదువుకున్నప్పుడు మాత్రమే తమ కాలమేన తాను నిలబడి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా చదువు చెప్పించి మంచి పొజిషన్ లో ఉండడానికి కారణం అవుతది అంట ఈ రోజు మనకి ఈ మైనారిటీ గుర్పులాల రాటానికి కూడా అదే కారణం ఎందుకంటే ముస్లిం సమాజంలో చదువు లేకనే ఇట్లాంటి మూఢ నమ్మకాల్లో ఉండిపోయారు అనే ఉద్దేశంతోటి తెలంగాణ ప్రభుత్వం రాగానే ఈ సంక్షేమ గురుకులాలు ముఖ్యంగా దేంట్లో కూడా మైనారిటీ వాళ్ళకి 204 స్కూళ్లు ఉన్నాయి దానికి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆ పిల్లలు ఇక్కడ ముస్లిం పిల్లలు ఎక్కువగా అమ్మాయిలు చదువుకోవడానికి వీలుగా ఉంది ఇక్కడ ముస్లిం సమాజంలో బాల్య వివాహాలు జరగడానికి కారణం ఏందంటే చదువు లేదు వాళ్ళల్లో ఎక్కువ సంతానం అనేది ఉంటది వాళ్ళని ఏ విధంగా పోషించాలో తెలియదు మనం 10th క్లాస్ వాళ్ళకి చార్మినార్ కథల్లో చెప్పుకున్నాం అన్నమాట ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువ అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళని పోషించడానికి కూడా లేకుండా ఆ దుబాయ్ వాళ్ళకి అమ్మేటటువంటి పరిస్థితి ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళకి చదువు ఉండదు మూఢనమ్మకాల్లో మగ్గిపోయారన్నమాట ఆనాటి సమాజం నుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో పట్టాభి రామచంద్ర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంగా స్వామివారికి గోదాదేవి అమ్మవారికి చీరే సారే కార్యక్రమం నిర్వహించారు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవితారాములు గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వాటర్ ప్లాంట్లు 11 తర్వాత సర్వోరెంట్ సర్వీస్ రిజర్వాయర్స్ అంటే ఓహెచ్ఎస్ ఆఫీస్ వాటర్ 28 కొత్త 43 మొత్తం 71 అండి. ఈ 71 కూడా కమిషనింగ్ చేస్తున్నాము. వీటి నిల్వ సామర్థ్యము 34 మనము ప్రతిరోజు 46 లక్షల 22 వేల లీటర్ల నీరు 4.62 MMT అయితే మన మండల పరిధిలో మనకు 3 ఓహెచ్పిఆర్లు ఉన్నాయి. ఒకటి గంపేడి ఓహెచ్పిఆర్ నుండి 22 ఆవాసాలకు 1.73 MMT వాటర్ డిమాండ్స్ ఉంటాయి. మన 1.2 మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంటీఆర్ స్టేడియంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభించారు.
So, first of all, I would like to ask the Lions Club कि मेरे इतना मंची प्रोग्राम ऑर्गेनाइज़ जिस तरह पड़ो आप पुलिस टीम में इंदु कहाँ वाले चले जाएं नडू तो है सो माँ पुलिस लोग बड़ा मंची टीम होना दी सो नेक्स्ट ईयर व्हेनेवर यू आर ऑर्गेनाइजिंग प्लीज लेट अस नो माँ पुलिस वाले बड़ा अच्छी पार्टिसिपेट जिस तरह नाउ फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू थैंक लायंस क्लब फॉर इनवाइटिंग मी हियर मन महोबाद डिस्ट्रिक्ट लो इलांटी సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రీడా ప్రాంగణంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆదేశానుసారం జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను సిఐ కిరణ్ ఎస్ఐ శ్రీధర్ నరేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. గారి ఆదేశాలతో మరొక సంకల్పం ఏంటంటే ఈ యూత్ డే సందర్భంగా యువతను ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ మంచి అథ్లెటిక్స్ లాంటివి కండక్ట్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ను ఎంకరేజ్ చేసే విధంగా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. దానివల్ల యూత్ని ఒక మంచి వేలో ఒక స్పోర్టివ్ వేలో వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళని తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో మేడం గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎస్పీ గారు అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారు వీళ్ళందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా కమిషన్ వ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిశ్చయించడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ అదేవిధంగా హుస్నాబాద్ సెలెక్ట్ చేయడం జరిగింది. హుస్నాబాద్ మనకు వచ్చేసి మన దగ్గర ఈ కబడ్డీ టోర్నమెంట్స్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. సో మేడం గారి ఆదేశాల మేరకు మా ఎస్ఐ గారు అదేవిధంగా మేము అదే మా ఏసీపీ గారు వీళ్ళందరం కలిసి మన హుస్నాబాద్లో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఈ కబడ్డీ టోర్నమెంట్స్ను జిల్లా వ్యాప్తంగా చాలా గ్రాండ్గా నిర్వహించాలి. మంచి స్పోర్టివ్ వాతావరణంలో వచ్చే క్రీడాకారులకు వాళ్ళని మోటివేట్ చేసే విధంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీ కల్పించి మంచిగా టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి మన దానిలో 2 రోజుల నుంచి మొత్తం గ్రౌండ్ అంతా రెడీ చేసి 2 కోర్స్ వేయడం జరిగింది. వేసి మీకు వచ్చిన క్రీడాకారులు ఎంతమంది వస్తారు మొత్తం నామినేట్స్ అని మనం ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది. దాంట్లో మనకు బాయ్స్ నుంచి 19 టీమ్స్ వచ్చినాయి, అదేవిధంగా గర్ల్స్ నుంచి 9 టీమ్స్ అదే సార్ టోటల్ 26 టీమ్స్ మనకు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ రోజు రేపు 10వ తారీఖు 11వ తారీఖు ఈ 2 రోజులు మన హుస్నాబాద్ పోలీస్ ప్రెమిసెస్లో ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో విన్నర్స్ రేపు సాయంత్రం వరకు ఫైనల్ ఉంటుంది. రేపు ఈ విన్నర్స్ అయితే ఎవరు వస్తారో ఫస్ట్ సెకండ్ వాళ్ళకి గౌరవ సిపి గారు, గౌరవ అర్షల్ డిసిపి గారు, గౌరవ ఏసీపీ గారు అదేవిధంగా
స్పోర్ట్స్ తరపు నుంచి పీటీ గారు అందరి సమక్షంలో మనకు ట్రోఫీ ఉన్న మెడల్స్ ఈ నెల 12వ తారీఖు అంటే నెక్స్ట్ డే 12వ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు శేఖరరెడ్డి మీ ఆధ్వర్యంలో ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో మీకు కల్పించే ఏవైతే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ ఫెసిలిటీస్ అనేవి మీరు ఉపయోగించుకోండి. మీకు అన్ని విధాలుగా గ్రౌండ్ కూడా మంచిగా ఉంది. మా ఎస్ఐ గారు మా వాళ్ళు కలిసి ఖచ్చితంగా మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వచ్చే టీమ్స్కి ఈరోజు మధ్యాహ్నం కూడా మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాటర్ మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మీరు మంచి స్పోర్ట్ తీసుకుని ఆడి అంటే విజయాలు అపజయాలు అనేది సహజం మన దాంట్లో, బట్ చాలా గ్రాండ్ ఉంటుంది మీకు. సో మీరు ఈ అవకాశాన్ని కొంచెం మంచి యూటిలైజ్ చేసుకోండి.